అందరికీ నమస్కారం. తులసి తెలుగు ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులలో వైరస్ వ్యాపించకూడదనే ఉద్దేశంతో ఊరిలోకి కొత్త వాళ్ళను ఎవరూ రానియకూడదని లేదా మన వీధిలోకి ఎవరూ కొత్త వాళ్ళు రాకూడదని ఇలా ముళ్ళ కొంచెను వేస్తున్నారు. రావాలనుకునే వాళ్ళు ఎలాగైనా దాటి వస్తారు. మనం ఎవరింటికి వెళ్లకుండా మన ఇంటికి ఎవరూ రాకుండా చూసుకోవాలి. ఊరికి లేదా వీధికి ఎవరూ రాకూడదనే ఉద్దేశంతో ముళ్ళ కంచెను వేయడం కరెక్టే, కానీ హార్ట్ పేషెంట్స్, ప్రెగ్నెన్సీ లేడీస్, చిన్న చిన్న పిల్లలకు హెల్త్ బాగాలేక ఉండేవాళ్ళు కూడా మన ఊరిలోనూ మన వీధిలోనే ఉంటారు. ఎవరికైనా హెల్త్ బాగాలేక ఎమర్జెన్సీ టైంలో అంబులెన్స్కి కాల్ చేస్తే అంబులెన్స్కి వచ్చే సమయానికి ఆ అంబులెన్స్కి ముళ్ళ కంచెలు అడ్డుగా ఉంటే హార్ట్ పేషెంట్స్కి, ప్రెగ్నెన్సీ లేడీస్కి, హెల్త్ బాగాలేక ఇబ్బంది పడే వాళ్లకు ప్రతిక్షణం గండమే. మార్నింగ్ టైంలో అయితే మనం అంబులెన్స్ వచ్చే చూసి మనం సాయం చేయగలుగుతాం, కానీ నైట్ టైంలో ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పండి? ప్లీజ్ అంబులెన్స్కి ఇలా ముళ్ళ కంచెలు ఎలాంటివి అడ్డు రాకుండా చూసుకోండి. మనం ఎవరింటికి వెళ్లకుండా మన ఇంటికి ఎవరూ రాకుండా చూసుకుందాం. ఇంకో ముఖ్య విషయం, ఈ విషయం హెల్త్ బాగాలేక ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్లే వాళ్ళ కోసం ఈ ముఖ్య విషయం. ఇప్పుడున్న పరిస్థితులలో హార్ట్ పేషెంట్స్ కానీ, ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ, చిన్న చిన్న పిల్లలకి హెల్త్ బాగాలేక కానీ, లేదా మీ తల్లిదండ్రులకు హెల్త్ బాగాలేక ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తే దయచేసి మీ సొంత నిర్ణయాలతో ఇంటి నుంచి బయటికి వచ్చి వైరస్ బారిన పడకండి. 100కి కాల్ చేస్తే పోలీసు వాళ్ళు డాక్టర్స్ సమక్షంలో వచ్చి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. దూర ప్రాంతాలకు ట్రీట్మెంట్ కోసం వెళ్ళవలసి వస్తే వాళ్ళే వెహికల్ని ప్రొవైడ్ చేస్తారు. ఎమర్జెన్సీ అయితేనే కాల్ చేయండి. దయచేసి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.